తెలుగుభూమి న్యూస్ ఛానల్ నేను మీ సుమలత దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై వేములవాడ ఆలయంలో ఓపెన్ స్లాబ్ లో వివిధ శాఖల జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ అనురాగ్ జయంతి సమన్వయ సమావేశం నిర్వహించారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్ ఎన్ కీమ్యా నాయక్ ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ ఆర్డీఓ పవన్ కుమార్ డీఎస్పీ నాగేంద్రచారి జిల్లా రవాణా అధికారి కొండలరావు డిపిఓ రవీందర్ ప్యాకేజ్ 9 కార్యనిర్వహణ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు or some kind of bad patches in the road. So temporary approach course. You have to accept. I am starting with Sisila Inchi, which is a rubber junction inch, we gave it a BD renewal group. Then identify the bike was there. This is very underrated. You can visit it. So when you are going back, you can visit it. So that next time when you come with a plan of action and you rectify it. Wherever the situations are not good. Same thing, Tippapu bus stand bridge dikhega kuda, the road condition is not good. Sir, such a small site, just here also visibility level low in the so, next meeting work to Manapu, police department to coordinate testing, mana related to any disabled, the other is the side effect just the wrong thing. Within the department, under road coordinate testing, the same timings to Manapu get put. లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అందరితో షేర్ చేసుకుంటే ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మంచి కంపెనీ అదే కాకుండా రోడ్ సేఫ్టీ మెజర్స్ చూసినాగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక బస్సులు పంపిస్తాం ఆర్మీ డిపార్ట్మెంట్ మీరు ఎవరిని అసైన్ చేస్తారు వాళ్ళు అంటే టీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఒక బస్సును ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మీరు మ్యాక్సిమం రూట్స్ కవర్ చేసి ఉంటారు రెగ్యులర్గా మీ స్టాఫ్ పెట్టుకుంటారు కాబట్టి మనం కోఆర్డినేట్ చేసుకుంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ కూడా మంచిగా మాట్లాడే వారి కార్యాచరణ వారు చేయబోయే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే నేను ఒకసారి ఆల్రెడీ చెప్పారు బట్ ప్లానింగ్లో ఎంత పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకుంటే రేపు పొద్దున్న ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినప్పుడు అంత సులువు మనకి పని ఉంటుంది సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ బ్రీఫ్ కామెంట్స్ ఐ వాంట్ టు గివ్ ఆన్ ఆల్ ద డిపార్ట్మెంట్ So, RTC was actually the number of buses they are planning to increase. It's a commendable solution.
But as suggested by SP Garu, where you will park and all these basic preliminary arrangements, please take care. Control room, I request you to nominate an officer in the control room. It will be 2 to 3 shifts. You can give the details who nominated to EO Garu. Announcements, we welcome the suggestion. And for the announcements also, Nethuwara Commissioner and EO Temple, both will coordinate with your local EO. And we will utilize the announcement facility and road safety also, whatever volunteers you were mentioning about. I request RMP eager to coordinate with them because they will be helpful in identifying loopholes and guidance of criminals we are here. Next time when I am teaching the group, we can have a small manpower plan. వాళ్ళకి లొకేషన్ అలాట్ చేయడం, షిఫ్ట్ అలాట్ చేయడం, డ్రెస్సెస్ కంపల్సరీ ఎన్ఫోర్స్ చేయడం, ట్రాక్టర్స్ కూడా రూల్ అనౌన్స్ చేయడం. ఆ ట్రాక్టర్కి జీపీఎస్ పెట్టి టైమింగ్స్ పెట్టాలి. 11 గంటలకి ట్రాక్టర్ వెళ్తుంది, 2 గంటలకి వెళ్తుంది, 5 గంటలకి వెళ్తుంది. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ వైజ్గా ప్రిపేర్ చేసి అడిషనల్ సూపర్ విజన్గా ప్లాన్ చేయండి. మున్సిపాలిటీ కానీ టెంపర్ కానీ టాయిలెట్స్ కూడా క్వాలిటీ మెటీరియల్ వాడి, అడిషనల్ టాయిలెట్స్ మీరు ఏదైతే పడుతున్నారో అది మంచి మెటీరియల్ వాడాలి, క్వాలిటీ మెటీరియల్ వాడి కట్టాలి. సో దానికి కూడా మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఐ రిక్వెస్ట్ జాయింట్ కమిటీ చేసి టూ ఏ బస్సు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా దొరికేదాక ఫిజికల్గా ఆయన అడిగినట్టు ఫోన్ బుక్ డైరెక్టర్ ఇద్దాక ఆర్టీసీలో చెప్తుండే. సపోజ్ నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ నేను ఎవరికి కాల్ చేయాలి? చిన్న డైరెక్టర్ ఇలా చేసి వీళ్ళు ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు, ఈ షిఫ్ట్లో ఫలానా అధికారి ఇన్ఛార్జ్ ఉంటారు అని ఒక చిన్న డైరెక్టరీ చేసి, అలానే యాప్లో కూడా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా క్వైరీ రేస్ చేయాలన్నా లేకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా విషయాలు తరబడి ఉంటారు, టైమింగ్స్ ఉంటాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక యాప్ రూపంలో మన టెక్నాలజీ టీం వాడు, ఐటీ టీం వాడు, ఎన్ఐసి టీం వాడి అది డెవలప్ చేయాలని ఐ రిక్వెస్ట్ అర్షన్ కరెక్ట్. యూ కెన్ షో ద డెమో నెక్స్ట్ వన్ మీసెంట్ డెమో చేసి అండ్ ఎవరికైతే యాప్ వాట్సాప్ ఇవ్వాలి ఉంటుందో వారి కోసం ఒక డైరెక్టరీ బుక్లెట్ లాగా, స్మాల్ బుక్లెట్, బేసిక్ ఇష్యూస్, బేసిక్ ఫోన్ నెంబర్స్ అంటే అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఇవ్వాలి. రెండు శివరాత్రి జాగరణ చేసినప్పుడు అక్కడ కూర్చుంటారు కడుతున్నాను గ్రౌండ్ శివరాత్రి, అక్కడ కూడా బేసిక్ సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ అండ్ రాత్రి అంతా కూర్చోడానికి చలికి కాకుండా బేసిక్ సదుపాయాలు. లాస్ట్ టైం ప్లాన్ చేసేది దానికన్నా కొంచెం బెటర్గా రాత్రి అంతా అక్కడ కూర్చొని భజనాలు కానీ పూజ అన్ని చేసుకుంటారు కనుక అక్కడ ఉన్నప్పుడు కింద ప్లాట్ఫామ్ అండ్ కొంచెం ప్రైవసీ, చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, బేసిక్ ఫెసిలిటీస్ అంటే గ్రౌండ్లో కూడా ఉండేదాన్ని చూసిన ప్లాన్. అండ్ ఏదైతే మన అకామిడేషన్ ప్లేసెస్ ఉన్నాయో ఎన్షూర్ దట్ ద రిక్వెస్ట్ ఆర్ కంప్లీటెడ్ జనరల్ ఎస్పెషల్లీ డ్యూటీ చెక్ చేస్తాం సార్ ముందు దేవస్థానం గురించి, తర్వాత ఎక్కడెక్కడ అపాయింట్ చేస్తారో అక్కడ మన ఫైవ్ మెంబర్ కూడా ఎక్స్టెన్షన్ 45 మెంబర్స్ సార్. ఇప్పుడే ఒకసారి ఎగ్జామ్ చేసుకోండి, ఎగ్జామినేషన్ చేసి సిస్టమ్ ఆల్సో ఇన్ గోపాల్ 8 డిపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేసెస్ సార్, 3 ఫర్ వాటింగ్ అండ్ రిమైనింగ్ 5 ఆఫ్టర్ ప్రైవేట్ వెహికల్స్. స్టాండర్డ్ సైజ్ స్టాండర్డ్ ప్లేస్ పెట్టడానికి మీరు రెండో రేట్ పెట్టారు సార్, మాట్లాడుతున్నారు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్
ఏదైనా జనరల్ మెసేజెస్ ఏమన్నా టెంపుల్ బందోబస్ సపరేట్ పార్కింగ్ సపరేట్ వేరే టెంపుల్స్ నియర్ బై టెంపుల్స్ సపరేట్ అట్లనే ట్రాఫిక్ మాత్రం రిపోర్ట్ భాగంగా మనం డివైడ్ చేసుకున్నాము. పార్కింగ్ ప్లేసెస్ ఆల్రెడీ బ్యారికేడింగ్ లైటింగ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అని కోఆర్డినేట్ చేసుకొని మనం క్యూ లైన్ మాట్లాడిన కూడా క్యూ లైన్ ఏ క్యూ లైన్ ఉండాలి ఏ క్యూ లైన్ ఉండదు అని డిస్కస్ చేస్తే మనకు స్మూత్ లో హోటల్ ఉంటుంది. అట్లనే కొత్తగా ధర్మగుండం కూడా ఓపెన్ చేస్తున్నాము. లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ధర్మగుండం క్లోజ్ అయింది కానీ ధర్మగుండం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి దానికి స్పెషల్గా మెంబర్స్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్లో ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేసిన ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వస్తే బాగుంటుంది. సో ఈ టెంపులే కాకుండా మనకు వేరే టెంపుల్స్ కూడా బందోబస్తు చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా వేరే 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 రూట్స్ ఉంటుంది. ఆ రూట్స్ కూడా మనం కొన్ని వన్ వేస్ చేస్తున్నాం. సో ఈ కన్సర్న్ ప్లేసెస్లో మనకు సైనేజ్